ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. నేను ట్యాటూస్ అనేవి కొన్ని వేయించుకున్నాను. ఆ ట్యాటూస్ ఎక్కడ వేయించుకున్నాను ఏంటి అన్నది వీడియో మొత్తాన్ని కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో అది ఎక్కడ వేయించుకున్నాను, ఏమేమి వేయించుకున్నాను అన్నది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. సో దానికంటే ముందు అసలు ట్యాటూస్ అన్నది ఎందుకు వేయించుకుంటారు అన్నది నేను తెలుసుకున్నది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే, జనరల్గా అందరూ అంటూ ఉంటారు కదా, పుట్టేటప్పుడు మనతో ఏమీ తీసుకురాము, చనిపోయేటప్పుడు మనతో ఏమీ తీసుకువెళ్ళలేము అని. సో ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు, కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే మేబీ అది నిజమేమో అని అనిపిస్తుంది నాకైతే. అదేంటి అంటే, ఇప్పుడు పచ్చబొట్టు ఏదైతే మనం వేయించుకుంటామో, మనం చనిపోయిన తర్వాత పైకి వెళ్ళేటప్పుడు నీతో ఏం తీసుకొచ్చావు అంటే మన శరీరాన్నే కదా. తో ఆ శరీరంలో కలిసి ఉన్న ఈ పచ్చబొట్టుని మనం చూపిస్తామంట, నాతో పాటు నేను ఇది తీసుకొచ్చాను అన్నది. సో పాతకాలంలో మీరు గనక అందరూ చూస్తే ప్రతి ఒక్కళ్ళకి ఒక చిన్న చుక్కైనా కూడా పచ్చబొట్టు అన్నది వేయించుకుంటారు. ఓకే, అప్పట్లో ఏంటంటే ఓం అని అది ఇది వేయించుకునేవారు, అంటే దేవుళ్ళు సూర్యభగవానుడి సింబల్స్ అలాంటివి వేయించుకున్నారు. ఇప్పట్లో డిజైన్స్ అన్నీ వేయించుకుంటున్నారు అనుకోండి, కానీ ఏదైనా పచ్చబొట్టే కదా. సో యాక్చువల్గా పచ్చబొట్టు అన్నది అందుకోసమనే వేయించుకుంటారంట. చాలామంది అనుకుంటుంటారు ఏంటి ఫ్యాషన్ కోసం వేయించుకున్నారని, యాక్చువల్గా అయితే స్టోరీ ఇదంట. సో ఇది విన్న తర్వాత మీ అందరికి కూడా వేయించుకోవాలి అని అనిపిస్తుందా? అనిపిస్తుందండి, కంపల్సరీగా. నేను ఫస్ట్ టైం టాటూ వేయించుకున్నప్పుడు చాలామంది నన్ను అడిగారు, చాలా క్లియర్గా ఉంది, నీట్గా ఉంది, ఎక్కడ వేయించుకున్నావు అని అడిగారు. ఫస్ట్ అయితే నేను జగదాంబలో వేయించుకున్నాను. ఇది 3 ఇయర్స్ బ్యాక్ నేను వేయించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి నేను రీసెంట్గానే వేసుకున్నాను అనమాట. ఇది ఎక్కడ వచ్చేసి అంటే, రుషికొండ బీచ్ ఏదైతే ఉందో ఆ డౌన్లో దిగేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉందన్నమాట. సో అక్కడ నేను వచ్చేసి బటర్ఫ్లై వేయించుకున్నాను, యాంకర్ వేయించుకున్నాను. మా హస్బెండ్ ఏమో బిలీవ్ అని, మీకు పైన స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో ఇలా బిలీవ్ అని రాయించుకున్నారు. ఈ టాటూస్ అన్నవి స్టోరీ విన్న తర్వాత నిజంగానే వేయించుకోవాలనిపించింది. ఫస్ట్ అంటే జస్ట్ అనేది మనం నేమ్స్ రాసుకున్నాము, అండ్ దాని తర్వాత ఇవన్నది వేసుకోవటం జరిగింది. ఇక్కడ కూడా చాలా నీట్గా వేశారనమాట. అండ్ ఇది నేనున్న ఏరియాకి దగ్గరలో ఉంది కాబట్టి ఎవరెవరైతే నన్ను అడిగారో ఈ వీడియో చూసిన తర్వాత వేయించుకోవాలనుకుంటే డెఫినెట్గా వెళ్ళండి. అండ్ మా ఏరియాలో లేని వాళ్ళు ఎవరైనా, అంటే అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా ఎవరున్నా కూడా, అసలు ఆ పచ్చబొట్టు ఎందుకు వేయించుకుంటామో అన్నది తెలిసింది కదా మీకు. సో ఏదో ఒకటైతే వేయించుకోవాలని అనుకుంటున్నాను, అదంతా కూడా మీ ఇష్టం. కాకపోతే రీజన్ ఇది, వీలైనంత వరకు ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఒకసారి తెలుసుకుందాం. నేనైతే వాళ్ళ దగ్గర నుంచే ఇది తెలుసుకున్నానమాట. సో మీలో ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే రుషికొండ బీచ్లో లెఫ్ట్ సైడ్లోనే ఉంటుందన్నమాట, ఎంట్రెన్స్లోనే ఉంటుంది. సో ఎప్పుడైనా కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి కనుక్కోవచ్చు. మీకు ఏ డిజైన్స్ కావాలి అన్నా వాళ్ళు మనకి స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటారు, ఏ కలర్స్ కావాలన్నా కూడా వాళ్ళు అడిగి చూపిస్తూ ఉంటారనమాట. సో అందుకనే చాలా అంటే చాలా బాగుంది. ఇది నేను వేయించుకొని మ్యాక్సిమం 10 to 15 డేస్ అయితే అయిపోయింది. చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. సో మీలో ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఈ వీడియో అన్నది నేను షేర్ చేయడం జరిగింది. సో ఎవరెవరైతే ముందు నన్ను అడిగారో వాళ్ళందరికీ కూడా ఒక ఆన్సర్ వచ్చిందని అనుకుంటున్నాను. సో మిగతాదంతా కూడా అసలు ఏమేమి వేయించుకున్నాము అన్నది ఒకసారి చూసేసేయండి. సో ఫైనల్గా ఇవి ఫ్రెండ్స్ మేము వేయించుకున్న టాటూస్. మీ అందరికీ గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మేము వేయించుకున్న టాటూస్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ యూ కెన్ ఫాలో మీ ఇన్ ఇన్స్టా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై టుడేస్ వీడియో.